అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం గురించి. ఇప్పుడు మనం ఆంజనేయులు వారి గురించి మాట్లాడేటప్పుడు సూర్య ఆరాధన గురించి చెప్పారు దాంట్లో, అందుకని ఇది కూడా జ్ఞాపకం వచ్చిందనమాట. ఈ సూర్యారాధన అంటే ఈ అరసవల్లి కాకుండా మనకి భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి కదా. వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒక సూర్యనారాయణ మూర్తిని ప్రతిష్ఠ చేశారు తిరుమతిలో అని ఒక మాట చెప్తారు. అయితే ఆద్యమైన దేవాలయం అరసవల్లనే, ప్రఖ్యాతమైన దేవాలయం అరసవల్లి. అక్కడికి వెళ్తే చర్మవ్యాధులు పోతాయని, సూర్యకిరణాలు ప్రత్యేకంగానే విగ్రహం మీద పాదాల మీద తాకుతాయని చెప్తారు. ఆ దేవాలయం గురించి, ఆ స్వామివారి గురించి ఏదైనా వివరంగా చెప్పండి గురుగారు. అరసవల్లి అసలు పేరు అంశవల్లి అని. ఏ సూర్యుని యొక్క కిరణాలు ఉంటాయో ఆ కిరణాలన్నీ కూడా వల్లి అంటే ఒక సమూహము అని అర్థం. అంత సమూహంగా ఆ దైవం మీద పడేటటువంటి చోటు అంశవల్లి, వల్లి. అక్కడ ఒకసారి కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే ఇంద్ర పుష్కరిణి అని కనిపిస్తుంది. ఇంద్రుడు తూర్పు దిక్కుకి అధిపతి కాబట్టి దేవాలయానికి సరైనటువంటి తూర్పు దిక్కులో ఆ అమోఘమైనటువంటి పుష్కరిణి కనిపిస్తూ ఉంటుంది. సూర్యుని యొక్క కిరణాలు పాదాల మీద పడి నిదానంగా పైదాకా వెళ్ళడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ అంశం. తల మీద పడి పాదాలకి వచ్చేటటువంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి, కానీ పాదాలని తాకి సూర్యుడు పాద నమస్కారాన్ని చేసి అక్కడి నుంచి ఆయన సంపూర్ణమైనటువంటి దర్శనాన్ని తన యొక్క కళ్ళతో సూర్యుడు అలా ఒకసారి చూడడం అనేది అరసవల్లిలో మాత్రం కనిపిస్తుంది. అక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి సోంపేటలోని రామాలయం ఉంది, నేను స్వయంగా చూశాను కూడా. అక్కడ కూడా ఇలాగే పడతాయి. చిత్రం ఏంటంటే అక్కడికి ఇక్కడికి భేదం ఉంది. సోంపేటలో సూర్య అంశ కిరణాలు పడేందుకు నేరుగా ఉండే విభాగం కనిపిస్తూ ఉంటుంది అడ్డు లేకుండా, కానీ ఇక్కడ చాలా అడ్డులు ఉంటాయి సూర్య కిరణం పడడం కోసం. కానీ అన్ని అడ్డుల్లోంచి సూర్యకిరణాలు వచ్చి పాదాల మీద పడి అలా తల వరకు వ్యాపించడం అనేది చెప్పుకోదగ్గటువంటి మహాద్భుతమైనటువంటి అంశం. అంచేతనే అక్కడ వచ్చేటటువంటి జనం అందరూ కూడా ఆలయాన్ని చాలా భక్తి శ్రద్ధలతో దర్శిస్తూ ఉంటారు. ఇంకో విశేషం ఏమిటంటే అక్కడుండే సూర్యదేవాలయంలో శివుడు స్పష్టంగా కనిపిస్తాడు. శివుడికి సూర్యునికి భేదం లేదు. ఏ శివుడైతే నేల మీద ఉంటాడో ఆయనకి ప్రతినిధి సూర్యుడు, ఏ సూర్యుడు ఆకాశంలో ఉంటాడో ఆయనకి ప్రతినిధి శివుడు నేల మీద. ఇదేమిటి మాట? ఇదంతే, మనకి వర్షం కావాలి, మాకు వర్షాన్ని ఇప్పించని దరఖాస్తుని సూర్యుడి దాకా పట్టుకెళ్ళాలి, లేము. ఆ సూర్యునికి ప్రతినిధి అయినటువంటి శంకరుడు నేల మీద ఉన్నాడు కాబట్టి ఈయనకి సహస్ర జల ఘట అభిషేకం అని 1000 కుండలతో నీళ్ళని మంత్రాలు చదువుతూ పోస్తాం. ఇది ఆయన గమనించి, ఓహో నా ప్రతినిధికి ఇలా చేశారు కాబట్టి వీళ్ళకి వర్షం కావాలని చెప్పి వర్షాన్ని కురిపిస్తాడు. అంచేతనే ఆదిత్య హృదయ స్తోత్రంలో ఘనవృష్టిరపాం మిత్ర వింధ్య వీధి ప్లవంగమ అని కనిపిస్తుంది. ఆ సూర్యుడు బుద్ధిమంతుడు, ఆరోగ్య ప్రదాత. ఆయన అంశం నేల మీద శివుడు కాబట్టి ఎక్కడైనా అక్షర అభ్యాసం చేసేటప్పుడు సూర్యునికి సంబంధించింది ఏం కాకుండా చదువుకి అధిష్టాత అయినటువంటి వినాయకుడి పేరు రాయించకుండా సరస్వతీదేవి పేరు రాయించకుండా నమ శివాయ సిద్ధం నమ అని రాయిస్తారు. అంచేత ఆకాశంలో సూర్యుడు, నేల మీద శివుడు, ఇద్దరూ ఒకరే. ఆ సూర్య దేవాలయం అయినటువంటి అరసవల్లిలో శివాలయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరే అనే రహస్యాన్ని తెలుసుకో అని. ఎంత మటుకు కొబ్బరికాయ ఇచ్చి పెద్ద మొక్క మనకు వచ్చిందా చిన్న మొక్క మనకు వచ్చిందా అనుకునే ఆలోచనలో పోతే, లేదా తొందర తొందరగా ముగించుకుని వచ్చేద్దాం అనుకుంటే ఏ విశేషాన్ని మనం తెలుసుకోలేము. కానీ పరువడి రోజుల్లో అంటే పర్వదినం ఉన్నటువంటి రోజుల్లో కాకుండా కానీ ఆలయానికి వెళితే ప్రశాంతంగా ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. కానీ మన హైందవ భక్తులందరికీ కూడా మంచి బ్రహ్మాండంగా జనం ఉన్న రోజున వెళ్ళిపోయి ఆ టోపిల్లో వెళ్ళిపోదామనే ఊహే తప్ప సహజంగా ఇలా పరిశీలిద్దామనే ఊహ తక్కువగా ఉంటుందనేది అనుభవంలో కనిపిస్తున్నటువంటి మాట. చేత మనం సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకి మనవి చేసేది ఏమిటంటే, ఏ దైవాన్నైనా జాగ్రత్తగా పరిశీలన దృష్టితో చూడాలనుకుంటే
నిదానంగా మీకు సమయం బాగా ఉన్న రోజున, మరో పని లేనటువంటి రోజున నిదానంగా దర్శించండి. అంతమంది మధ్యలో వెళ్ళి కాకుండా చూసుకోండి, అప్పుడు కొత్త విశేషాలు తెలుస్తాయి, నిజమైన భక్తి ప్రవేశిస్తుంది లోపల అని. పరమాద్భుతంగా ఉంది గురుగారు. నిజానికి మనం సూర్యనారాయణ మూర్తి అంటే సూర్యుని చూస్తే ప్రత్యక్ష నారాయణుడు అనుకుంటాం. నారాయణ సంబంధమైందన్న విషయం లోకలకి తెలుసు, కానీ సూర్యుడు శివుడు సంబంధికులు, ఆయన కోసమే ఈయన్ని పూజిస్తున్నాము అనే మాట అసలు ఇప్పటిదాకా తెలియనే తెలియదు. చాలా అద్భుతమైన సంగతి తెలియజేశారు గురుగారు. ఇంకొక ప్రశ్న చూద్దామండి. కలో వెంకట నాయక అంటాం, అంటే కలియందు వెంకట నాయకుడు అని. ఈ వాక్యమే పదే పదే వింటూ ఉంటాం. అంటే కలియందు వెంకట నాయకుడు అయితే ముందు ఎవరున్నారు? కలికంటే ముందు నా మూడు యుగాలు ఉన్నాయి కదా, ఈ యుగాలలో ఎవరిని పూజించారు? కలికి వెంకట నాయకుడు అనేది ఎవరు నిర్ధారించారు మనకి? కృతేశ నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కృతయుగంలో నరసింహస్వామి పూజింపబడుతుండేవాడు. నరసింహస్వామి చక్కనైనటువంటి సాలగ్రామంలో ఉండేవాడు. ఆ సాలగ్రామార్చన జరుగుతూ ఉండేది కృతయుగం మొత్తం. త్రేతాయాం రఘునందన, త్రేతాయుగానికి వచ్చేసరికి ఆ నరసింహస్వామే రామచంద్రుని యొక్క రూపంలో వచ్చి రామ ఆరాధన సాగింది. మొత్తం త్రేతాయుగం అంతా. ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపరయుగానికి వచ్చేసరికి వసుదేవుని పుత్రుడైనటువంటి కృష్ణుణ్ణి ఆరాధించడం ప్రారంభించాం. ఏ నరసింహస్వామి కృతయుగంలో ఉన్నాడో, ఏ రామచంద్రుడు త్రేతలో ఉన్నాడో, ఏ కృష్ణుడు ద్వాపరంలో ఉన్నాడో, ఆ ముగ్గురు యొక్క రూపమే కలియుగంలో కనిపించే వెంకటనాయక తిరుమల ప్రభు. అంచేతనే కులశేఖరప్పడి అనే పేరు కలిగినటువంటి ఆ గుమ్మం దగ్గర ఒక్కసారి నిలబడి కొద్దిగా లోపలికి తొంగి కానీ చూస్తే నరసింహస్వామి, రామచంద్రమూర్తి, ఆ కృష్ణుని యొక్క విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీళ్ళ ముగ్గురు తర్వాత నేను అని. ఇంకో విశేషాన్ని చూస్తే నరసింహస్వామే సకల దేవ ప్రథముడు, మొట్టమొదటి వాడు అని తెలియజేయడానికి దేవుడి వెనకాల మకర తోరణం ఉంటుంది. ఆ మకర తోరణం మధ్య భాగంలో ఇలా నాలుగు ఉతలు పెట్టి ఏదో రాక్షసుడి బొమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది. అది రాక్షసుడి బొమ్మ కాదు, ఈ దేవుడికి కూడా ఆరాధనీయ ఆరాధింపబడదగినటువంటి వాడిని ఆర్జుని నేను అని తెలియజేస్తూ నరసింహస్వామి కనిపిస్తాడు. అది నరసింహస్వామి బొమ్మ తప్ప రాక్షసుడి బొమ్మ కానీ కాదు. ఆలోచించుకు చూడాలి. అంచేత అందరికీ మూలం నరసింహుడు. చాలా చక్కటి సమాధానం గురుగారు. ఈ కలో వెంకట నాయక ప్రతి చోట కనపడుతుంది. ముందు వారు ఎవరో ఇప్పటిదాకా తెలియలేదు, బాగా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సింహాచలంలో చందనయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ చందనయాత్ర సంవత్సరం అంతా చందనం వేస్తారు, తర్వాత ఇస్తారు. ఒకరోజు ఆ ఒకరోజు తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉంటారు. అందరికీ తలా కొంచెం చందనం కూడా ఇస్తారు. చందనయాత్ర అసలు ఎందుకు చందన సేవ చేస్తారు అక్కడ స్వామికి? ఏ ప్రహ్లాదుడు అనే పేరు కలిగిన తన భక్తుడిని హిరణ్యకశిపుడు ఆ పైకి ఎగిరి పర్వతం మీద నుంచి సముద్రంలోనికి వాడిని విసిరేశాడు ప్రహ్లాదుడిని. భక్తుడికి అంత అపరాధాన్ని చేసేటటువంటి వాడి విషయంలో భగవంతుడు సహించడు కాబట్టి తీవ్రమైనటువంటి కోపం వచ్చిందని. ఆ మంచి కోపంతో ఉన్నటువంటి మహానుభావుడు సింహ అచల క్షేత్రంలో అలా దిగాడు. ఆ వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి వేడిమి తనాన్ని చల్ల చెయ్యాలి అంటే, చల్లబరచాలి అంటే, పూర్తిగా తనలో చల్లదనాన్ని కలిగి ఉన్నటువంటిది చందన వృక్షం. అంచేతనే ఆ చందనానికి సంబంధించిన కర్రని తీసి ప్రతిరోజు కేవలం మనుష్యులు మాత్రమే అరగదీస్తారు చందనాన్ని. ఈవేళ చందనాన్ని అరగదీయాలంటే యంత్రాలు ఉన్నాయి, అలా నొక్కేస్తే గిర్రం తిరిగేసి ఇచ్చేస్తాయి. అది కాదు, ఇది నిజం. పూర్వం రోజుల్లో మా అమ్మగారు అమ్మమ్మగారు వాళ్ళందరూ కూడా రోట్లో రుబ్బేవారు. అసలు మామూలుగా రోట్లో రుబ్బేవారు. పచ్చడి రోట్లో చేసినటువంటి దానికి, రుబ్బి చేసిన దానికి, విరుగ్రహం తిరిగిపోయే గ్రైండర్లో దిగమాన దాంట్లో చేసిన దానికి తేడా ఉండి తీరుదు. ఏం రుచి వచ్చిందంటే, ఎలా వచ్చిందంటే నాకు తెలియదు, కానీ దీంట్లో ఆ రుచి కనిపిస్తుంది. ప్రాచీనమైనది ఏదైనా సరే, అలాగే చక్కటి పాలు సన్న మంట మీద కుండలో కానీ పెట్టినట్టయితే అదే
పిడకల మీద కానీ కుండని పెట్టినట్టయితే సంక్రాంతి రోజున ఎంత లేత ఎరుపుతనం కరిగి మంచి రుచిగా ఉంటుందో పెరుగు, అలాంటిది ఈ డిక్కుమాలిన గ్యాస్ పై మీద అయితే కుదరదు. మనం తప్పదు అది, ఈవేళ మనం వాడద్దని అంటలేదు, కానీ దీనికి అలవాటు పడ్డాం కానీ దీని మూలం అది. అలాగే ఏ చందనం అనేది ఉందో అది యంత్రం మీద అలా చేసేస్తే ఆ శక్తి దానికి రాదు. అరగతిస్తే రాపిడికి అరిగినటువంటి విధానం ప్రకారం ఆ చందనం చక్కని చల్లతనంతో ఉండి తీరు. చందనపు వృక్షం నుంచి వచ్చినటువంటి పొడిని అలా తడుపుకుని రాసుకున్నట్టయితే పొడిగి పొడిగా పొడి పొడిగా గంటలో రాలిపోతుంది. కానీ సింహాచలంలో దైవం దగ్గర రాయబడ్డటువంటి ఆ చందనాన్ని పెట్టుకుంటే పొడిగా రాలదు. అది శరీరానికి ఉండే ప్రతి రోమ ఏదైతే ఉందో రోమం కింద ఉండే రంధ్రానికి అలా అతుక్కుపోయి ఉంటుంది. అది దానికి దీనికి తేడా. మంచి వేడిమితో ఆ మహానుభావుడైన నృసింహుడు ఉన్నాడు కాబట్టి ఆ వేడిమిని చల్ల చేయడం కోసమని చందనాన్ని పూస్తారు. ఆయనకి అక్షయ తదియనాడు ఒకసారి పూస్తారు, ఈ తర్వాత జ్యేష్ఠమాసంలో పూర్ణిమ నాడు పూస్తారు, ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు పూస్తారు. మొత్తం ఆ పూయబడ్డటువంటి చందనంతో స్వామి ఎప్పుడు చల్లగానే ఉంటాడు. అంటే మనకి పరోక్షంగా భగవంతుడు చెప్పేది ఏమిటంటే మంచి కోపం వచ్చి ఊగిపోయే స్థితి నీకు వస్తే చందన జలంతో స్నానాన్ని చేస్తే నీ కోపం చప్పసదారిపోతుంది, అనుమానం ఏమాత్రం లేదు. మదర్పిత చందన తాంబూలాది సత్కారముల నొంది అని ఉండేది ఒకప్పుడు శుభలేఖ. చందన తాంబూలాలంటే ఏ విధమైనటువంటి వేడిమితనం, వేగం, కోపం, సాహసం ఇవి లేకుండా ఉండవని. చందన ద్రవ దిక్తాంగి చాంపేయ కుసుమ ప్రియ, లలితాదేవికి బాగా ఇష్టమైనటువంటి స్నానం ఏదంటే చందన జలంతో స్నానం. అమ్మవారైనటువంటి లక్ష్మీదేవికి చందనంతో కానీ ఎక్కడైనా స్నానాన్ని చేయించి చక్కగా అలంకరిస్తే అనుమానం లేకుండా ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆవిడ. చందనం అనేది అంత శక్తివంతమైనటువంటి ఔషధీ గుణం కలిగినటువంటి ద్రవ్యం, దాన్ని ద్రవరూపంగా చేసేస్తారు. ఈ చందనాన్ని పూర్తిగా ఒలిచినటువంటి రోజున, అంటే దైవం మీద ఉండేటటువంటి చందనాన్ని ఒలిచిన రోజున, సింహాచలం చుట్టుపక్కల ఉండేటటువంటి 15-20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు విపరీతమైనటువంటి వేడిమితో ఉండడం అనేది నేను ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి నేను ఎరుగుదను, ఇప్పుడు కూడా ఆ వేడిమి ఉండనే ఉంటుంది. అందుకనే అంత చల్లదనం ఉండి ఆయన ఏ విధంగానూ తన వేడిమిని ప్రసరింపచేయకుండా ఉండేలా చందనాన్ని లభిస్తారు. మనం కూడా విపరీతమైనటువంటి వేడిమితో జ్వరంతో బాధపడుతూ ఉంటే చందనాన్ని ముద్ద చేసుకుని జాగ్రత్తగా అలా దూదుగ్గా పూసుకున్నట్టయితే ఆ వేడిమి తగ్గుతుంది. మనం ఇవాళ ఐసు గడ్డలు పెట్టి ఏడుస్తున్నాం, కానీ చందనం సరైనటువంటి ద్రవం, అది అది నిజమైనటువంటి మూల పదార్థం వేడిమిని తగ్గించడానికి. ఇన్ని విశేషాలు దాగున్నటువంటి ప్రదేశం సింహాచల అపార క్షేత్రం. చాలా బాగుంది గురువుగారు. అయితే ఇప్పుడు స్వామికి చందనయాత్ర చేస్తారు, ఈ ఒలుపు చేస్తారు కదా, ఇప్పుడు కొంతకాలం తర్వాత అంటే సంవత్సరంలో ఒకసారి ఒలుస్తారు, ఈ చందనం ఒలుపు తర్వాత స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. చాలా అమోఘమైన దర్శనం, ఒక పరమాశ్చర్యకరమైన దర్శనంగా తోస్తుంది. స్వామివారి మూల విరాట్ గురించి ఏదైనా చెప్పండి గురువుగారు. త్రాహీతి వ్యాహరంతం త్రిదశ రిపుసుతం త్రతుకామో రహస్యే విశ్రస్తం పీతవస్త్రం నిజ కటియుగలే తరన్యహస్తే వేగశ్రాంతం నితాంతం ఖగపతి అమృతం పయయన్నన్యహస్తే సింహద్రౌ శీఘ్రపాత క్షితి విహిత పద పతు మాం నారసింహ. మహానుభావులు గొప్ప శ్లోకాలని రాసి మనని బతికించారు. ప్రహ్లాదుణ్ణి అలా సముద్రంలోకి పడేలా పైకి ఎగిరి ఎత్తైనటువంటి పర్వతం మీద నుంచి కూడా పైకి ఎగిరి విశ్లేషిస్తుంటే త్రాహీతి వ్యాహరంతం, నారాయణ నన్ను రక్షించు ప్రహ్లాదుడు అన్నాడు. అంటే అప్పుడే హిరణ్యాక్షుణ్ణి చంపినటువంటి ఆదివరాహ రూపంలో ఆయన ఉన్నాడు. ఆ అవతారాన్ని మార్చాలి. ఓ నాటకం జరుగుతూ ఉంటుంది, నాటకంలో వీడు రాజుగారి వేషం వేశాడు,
అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రంగం ఇంకో అంకం వచ్చినప్పుడు బిచ్చగాడి వేషం వేయాలి. ఈ రాజుగారి వేషం గబగబా తొలగించుకు బిచ్చగాడి వేషం వేసేలోగా గబగబా బిచ్చగాడి వేషంలో ఉన్నటువంటి వానితో మాట్లాడేవాడు వేదిక మీదకి వచ్చేస్తే కంగారు పడిపోతాడు. ఆ రాజు వేషం వేసుకుని బిచ్చగాని వేషం వేయవలసిన వాడు. అలాగే ఆదివరాహ అవతారాన్ని ఎత్తినటువంటి ఆయన ఈ ప్రహ్లాదుని రక్షణ కోసం వేషాన్ని అంటే అవతారాన్ని మార్చుకోలేదు. కాబట్టి ఏ ఆది వరాహ రూపంలో ఆయన ఉన్నాడో ఆ వరాహముఖంతో ఉండిపోయాడు. సమయం లేదు. అంటే బిచ్చగాని వేషం వేసుకోవలసినటువంటి వాడు కిరీటంతో వేదిక మీదకి వచ్చినట్టు అనుకుందాం. అలా అకస్మాత్తుగా వచ్చాడు. విశ్రస్తం పీత వస్త్రం, చక్కనైనటువంటి పసుపు పచ్చని పట్టు వస్త్రం ఇటు పక్క జారిపోతుంది ఈ వేగానికి. గబక్కుని ఇలా చేతితో పుచ్చుకున్నాడు. పైగా వేగశ్రాంతం నితాంతం ఖగపతిం అమృతం పాయన్నన్యహస్తే, గరుడా రా ప్రహ్లాదుని రక్షించాలని పిలుస్తూ ఉంటే గరుత్మంతుడు రెక్కలు పుచ్చు వేగంగా వస్తూ ఉంటే విపరీతమైన ఆయాసంతో అతను నురగలు గక్కుతూ ఉంటే కుడిచేతి మత్స్యవేలితో అమృతాన్ని వాడి ఆ కంఠంలో పోస్తూ చెంచువులు ముక్కులు రెండు ధరిస్తే పోస్తూ ఉన్నాడు. ఆయన వేగంగా దూకాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది నిజ మూల విరాట్ రూపం అంటే వరాహ ముఖం ఉంటుంది, వెనక్కి వెళ్ళి చూస్తే సింహపు తోక ఉంటుంది, వ్యక్తి ఏమో మనుష్య రూపంతో ఉంటాడు. అక్షయ తృతీయ రోజున ఎందుకు చేస్తారంటే తృతీయ అంటే మూడు లక్షణాలు కలిగింది. ఒకటి వరాహ రూపం, రెండు సింహపు తోక, మూడు శరీరము, మూడు విధాలైన జంతు నర రూపాలు కలిగినటువంటి వాడు. మూడు ఇంకా రెండు ఇటు పక్క చేతితో ఇలా ఆ వస్త్రాన్ని పట్టు కనిపిస్తాడు. ఈ చెయ్యి బిగిసిపోయింది ఇంట్లో. ఇటు పక్క కుడివైపున వంగి ఆ గరుత్మంతుడు ఉంటే అతని ముఖంలోనికి అమృతాన్ని చేస్తూ ఇలా ఉంటాడు. అలా ఒకసారి దిగిపోయాడు. దిగిపోయేసరికి ఆ రెండు పాదాలు భూమిలోకి వెళ్ళిపోయాయి. ఎక్కడైనా దైవాన్ని చూసినప్పుడు మనం ఏం చేస్తాం? అభయహస్తం ఉందా, వరదహస్తం ఉందా? ఈ అభయహస్తంతో నీకు భయం లేదు, ఈ లోకంలో భయం ఉంది, ఆ లోకంలో భయం లేదని ఇలా మునివేళ్ళు పైకి చూపిస్తూ ఉండే హస్తం అభయహస్తం. అభయహస్తాన్ని చూస్తే అది కాస్త గరుత్మంతుడి నోట్లో ఉంది అమృతాన్ని పోస్తూ. పోనీ అభయహస్తం లేకపోతే మేము వరం కోసమే వచ్చామని వరదహస్తం చూద్దామంటే అది ఇక్కడ జారిపోయేటటువంటి పట్టుపంచుని పట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. పోనీ నిలువుగా ఉండడానికి చూస్తే మూడు వంపులు, మెడ దగ్గర వంపు, ఈ వైపు వంపు, ఇక్కడ ఒక వంపు. పోనీ లేకపోతే అభయం వరదం హస్తాలు లేకపోతే పాదాలైనా నమస్కరిస్తామంటే ఆ రెండు పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి. అంతటి గొప్ప విరాట్ రూపం కలిగిన నిజ మూర్తి సింహాచలంలో ఉంటాడు. రోజు అభిషేకం ఏముండదు, అర్చనైతే జరుగుతుంది. అది కూడా పైన ఉన్నటువంటి చందనానికి మాత్రమే జరుగుతుంది, తప్ప దైవానికి నేరుగా ఉండనే ఉండదు. ఎంత ఆశ్చర్యం అది, చాలా చెప్పుకోవచ్చు. సమయం అల్పంబు, విషయం అత్యల్పంబు కాబట్టి చూసుకోవాలి. చాలా బాగుంది గురుగారు. అంటే నిజరూప దర్శనం చూస్తూనే ఉంటాం. ఒక ఫోటో కనపడుతుంది అయ్యవారు ఇలా గుండ్రంగా ఈ చంద్రంతో కప్పబడి ఉన్న రూపం ఒకటి, పక్కన నిజరూపం ఫోటోలు వేస్తూ ఉంటారు. వీరు ఇలా ఉన్నారేమిటి నరసింహస్వామి కదా అని అనిపిస్తుంది. చాలా పరమాద్భుతమైన సమాధానం దొరికింది మాకు, చాలా చక్కటి సమాధానం. కంచి కామాక్షి అమ్మవారికి అభయవరద హస్తాలు లేవు, అభయవరద హస్తాలు కనపడవు కదా, ఎందుకు అమ్మవారికి అభయవరద హస్తాలు లేవంటారు? శంకరాచార్యుల వారు వెళ్ళి అమ్మవారిని చూశారు. ఆశ్చర్యపడ్డారు ఆయన. ఎవరైనా నీ దగ్గరకు వచ్చేది భయం ఉంటే కదా, ఆ భయాన్ని తొలగించే అభయహస్తం కనిపించాలా? ఏదో ఒక వరం అడుగుతారుగా, ఇది కావాలి అది కావాలని. ఆ వర వరాన్నిచ్చే హస్తం లేదు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణ త్వమేక నైవాసి ప్రకటిత భయాభీత్య వినయ భయాత్రాతుం దాతుం వరమపి జవాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. బాగా ఆలోచించి ఏమిటమ్మా అభయవరదస్థాలు లేకుండా ఉన్నావు, నిన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరిని దగ్గరికి వస్తారు, ఇట్లా ఉన్నావు ఏమిటని ఆలోచించి ఒక క్షణం
ఇప్పుడు అర్థమైందమ్మా, ఎంత బుద్ధిహీనతతో నేను ఆలోచించానో. నీ అభయ వరద హస్తాలు ఏవి అంటే నీ పాదాలే. కుడిపాదం భయం లేకుండా చేసే అభయపాదం, ఎడంపాదం వరాన్ని ఇచ్చేటటువంటి వరద పాదం, ఇప్పుడు అర్థమైంది అన్నారు. అందుకనే చిన్నప్పుడు మన అమ్మమ్మ అమ్మ అందరూ సామెత చెప్పేవారు, కథ కంచికి మన ఇంటికి అని. ఏదో వివాహమైంది, భర్త వచ్చాడు, ఏదో చిన్న చిన్న పరపత్యాలు వచ్చాయి, చెప్పుకోదగినటువంటి కథ వచ్చింది, భార్యాభర్తల మధ్య ఏం చేయాలి. అమ్మకి చెప్పుకున్నాం, ఈ అమ్మతో పాటు ఆ అమ్మకి చెప్పుకోవాలి కథ కంచికి. కంచి వెళ్ళి ఆ అమ్మతో, అమ్మా నా సంసారంలో ఈ దుఃఖం వచ్చింది, ఇలా బాధపడుతున్నాను, మానసికమైన వ్యగ్రత ఉన్నాను, కథ కంచికి వెళ్ళి కంచిలో ఉన్న అమ్మకి చెప్తే మనం ఇంటికి రావచ్చు, ఇంకంతా నేను చూసుకుంటాను లేవే నువ్వు పో అని కథ కంచికి చెప్పుకుంటే మనం ఇంటికి రావచ్చు. ఎంత గొప్ప మాట, అంతటి శక్తిమతి కంచిలో ఉండేటటువంటి అమ్మవారు. శ్రీచక్రాన్ని ప్రత్యేకంగా గీసేసి పూజ చేసే విధానం కాకుండా శ్రీచక్రాన్ని అంతర్నిర్మితంగా దాంట్లో ఉండిపోయేలాగా చేసినటువంటి, అక్కడ పూజల్ని అందించేటటువంటి అమోఘమైనటువంటి క్షేత్రం కంచి క్షేత్రం. అక్కడ ఎక్కడ పూజ చేసినా కుంకుమ పూజ ఖచ్చితంగా శ్రీచక్రం మీద పడ్డట్లేదు అని భావం. అమ్మవారిని దర్శించినప్పుడు నాలుగు హస్తాలు, నాలుగు హస్తాలు ఉన్నాయి, వెనకాల పాశాంకుశాలు పట్టుకుంది, ఈ ధనుర్బాణాలు పట్టుకున్నారని అక్కడున్న అయ్యవారు చెప్పారు. అప్పుడు ఇలాంటి సందేహం కొద్దిగా చిన్నపాటి ఇది అంటే లలితా శాస్త్రం పుస్తకాల మీద కూడా ఇదే ప్రతిమలాగా కనపడుతుంది. పాదాలు పరమాద్భుతంగా ఉన్నాయని అనిపించింది, కానీ ఆ పాదాల్లోనే పరమాద్భుతం దాగి ఉందని అర్థం కాలేదు గురుగారు. చాలా పరమాద్భుతమైన సమాధానం చెప్పారు. మరొక ప్రశ్న గురుగారు, భద్రాచలంలో రాముల వారికి శంఖచక్రాలు అపసవ్యంగా ఉంటాయి, అటు ఇటు ఉంటాయంటారు, కొన్ని ఫోటోల్లో కూడా కనపడుతుంటాయి, అలా ఉండటానికి గల కారణం ఏమిటండి? భద్రాచల క్షేత్ర ప్రాశస్త్యమే అది. వ్యత్యస్తంగా ఏర్పాటు చేయబడ్డటువంటి శంఖ చక్రాలు కలిగి ఉంటాడు. సహజంగా వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు వనమాలి. ఈ మెడ దగ్గర ప్రారంభమై పాదాల వరకు తులసిమాల అలా ఉంటుంది. గది ఎడమ చేతితో గద నేల మీదకి పెద్ద భాగం ఉంటుంది, పిడి భాగం అలా ఉంటుంది. వనమాలి గది శాంగి పంచ ఇక్కడ ఉంటే కట్టు, అక్కడి నుంచి సరిగ్గా మధ్యలో కింది వరకు ఉంటుంది కత్తి. వనమాలి గది శాంగి, శాంగం అంటే విల్లు, ఈ విల్లు ఎడమ భుజానికి ఉంటుంది, శంఖి ఎడమ వైపు శంఖ ఉంటుంది, చక్రీచ చక్రం కుడి చేతికి ఉంటుంది, నందకి ఇవి ఆయన ఆయుధాలు. ఇలా ఉండేది సహజమైనటువంటి రూపం. ఏ మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి సీతమ్మతో సహా అలా వెడుతున్నాడో, రావణ వధకే వెడుతున్నప్పటికీ కూడా భార్యా సమేతుడై ప్రశాంతంగా ఉన్నాడో, ఆ కారణంగా ఆయన శంఖ చక్రాలని వ్యత్యస్తంగా ధరించి అలా కనిపిస్తాడు. నేను ఏ విధమైన కోపంతో లేను, ఎవరిని వధించాలనే ఆలోచనతో అస్సలు లేను, నేను నేనుగా నా భార్య ఇష్టాన్ని చూపించడం కోసం వెడుతున్నాను అని. ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రత్యేకమైన వేషంలోనే ఉద్యోగాన్ని చేయవలసినటువంటి వృత్తి కలిగిన వాళ్ళు కనిపిస్తారు మనకి, వాడు ఆ వృత్తి చేసేటప్పుడు ఆ విధమైన వేషధారణ చేస్తాడు, చెయ్యాలి కూడా, లేకపోతే లోపలికి రానేరు. ఇంటికి వచ్చాక కూడా అదే వేషం ఎలా ఉంటుంది, ప్రశాంతంగా భార్యాపుత్రులతో గడిపే సమయం. అలాగే ఎక్కడైతే నారాయణుడు ఎవరైనా సరే నారాయణ అని పిలిస్తే వెంటనే ఎలా వెళ్ళాలో ఆ వేషం అదైతే, ఇప్పుడు ఎవరిని వధించాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ప్రసన్నంగా హాయిగా ఉన్నానని తెలియజేస్తూ ఈ శంఖ చక్రాలని వ్యత్యస్తంగా ధరించి కనిపిస్తాడు. అంతేకాదు, యుద్ధాన్ని చేయవలసినటువంటి వాడు ఎడమ తొడ మీద భార్యను కూర్చోబెట్టుకుని కూర్చుంటాడా, యుద్ధానికి ఎలా వెళ్తాడు, రెడ్డిగా ఉంటుందిగా,
నేను భార్య ఎందు ఇష్టాన్ని చూపిస్తూ భార్య వినోదిగా ఉంటూ నేను ఆవిడ చక్కగా ప్రశాంతంగా ఉన్నాము అని ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి ఎలా అయితే భార్యాపుత్రులతో ఆనందంగా గడుపుతూ ఉన్న సమయంలో ఉంటాడో అలా భద్రాచలంలో ఉంటాడు. అంచేతనే ఆ అచలము భద్రము, శుభమంగళయోర్ భద్రం అని సంస్కృతంలో మాట. శుభాన్ని కలిగిస్తాడు, మంగళకర విధానాన్ని కలిగిస్తాడు. ఆ భద్ర అచలం మీద నేనున్నాను కాబట్టి ఇది భద్రాచలము అని అన్నాడు ఆయన. ప్రేక్షకులు అడిగిన రకరకాల ప్రశ్నలకి చాలా చక్కని సమాధానాలు, అమోఘమైన సమాధానాలు ఇచ్చారు గురుగారు. మళ్ళీ ఇంకొకసారి కొన్ని ధర్మ సందేహాలతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.